మెదక్ జిల్లా తూప్రాన్ విద్యాపరంగా ఆర్యవైశ్య యువత యువకులు ఐఏఎస్ ఐపీఎస్లలో రాణిస్తున్నారని, వారిని సద్వినియోగపరచుకోవాలని ఐవీఎఫ్ అధ్యక్షులు టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉప్పుల శ్రీనివాస్ గుప్తా పిలుపునిచ్చారు. మంగళవారం తూప్రాన్లోని లయన్ నీలా ప్రవీణ్ కుమార్ గుప్తా ఇంట్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్యవైశ్యులలో ఉన్న పేదవారికి ప్రభుత్వం ఇచ్చే ప్రతి సంక్షేమ పథకాలు, కళ్యాణ లక్ష్మి డబుల్ ఇండ్లు, వృద్ధాప్య వికలాంగ పింఛన్లను వర్తింపచేయాలని పేర్కొన్నారు. మరియు మన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్యవైశ్యుల పట్ల విశ్వాసంతో ఉన్నారని, రాజకీయాల్లో రిజర్వేషన్లు కల్పిస్తారని, వచ్చే ఎన్నికల్లో రిజర్వేషన్లు పెంచుతారని విశ్వాసంతో ఉన్నామని, ఆర్యవైశ్య సంఘాల నిర్మాణంలో ఎన్నో నిధులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ మంజూరు చేసిందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఐవీఎఫ్ రాష్ట్ర ట్రెజరర్ కొడిపాక నారాయణ గుప్తా, జిల్లా అధ్యక్షులు ఉప్పల నరసింహులు, జనరల్ సెక్రటరీ పి ప్రవీణ్, కమిటీ మెంబర్లు కె లక్ష్మణరావు, కె నారాయణ గుప్తా, సిద్ధిరాములు, జి సంతోష్, పి సంధ్య, కె నీలిమ, ఉప్పల అరుణ, ఎన్ లక్ష్మి, ఎన్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. స్థాపించి దాదాపు 10 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా 33 జిల్లాలలో ఐవీఎఫ్ సేవలు ఏంటంటే, సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఆర్యవైశ్యులందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి, నార్త్ ఇండియాలో ఉన్న వైశ్యులను, సౌత్ ఇండియాలో ఉన్న వైశ్యులందరినీ ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకురావడానికే ఐబీఎఫ్ ఉద్దేశం. ఇవాళ ప్రపంచంలో 22 దేశాలలో 23 రాష్ట్రాలలో ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఒక పవర్ఫుల్ ఆర్గనైజేషన్గా రామ్దాస్ అగర్వాల్ గారు స్థాపించి, ఎన్నో సంక్షేమ పథకాలు అంటే మా దాంట్లో కూడా పేద వైశ్యులకు ఎవరైతే ప్రిలిమినరీ పాస్ అయ్యి ఐఏఎస్ చదవాలనుకుంటారో 1 లక్ష నాన్ రిఫండేబుల్ ఫండ్ కింద వాళ్ళకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అంటే మళ్ళీ వాళ్ళ డబ్బులు పేమెంట్ ఏం చేయకుండా, అంటే ఐఏఎస్ ఆఫీసర్లు కూడా మా వైశ్య జాతిలో కావాలి, మా దాంట్లో కూడా ఐపీఎస్ ఆఫీసర్లు కావాలనే ఒక ఉద్దేశంతో ఇండియా లెవెల్ అన్ని రాష్ట్రాలలో ఎవరైతే పేదరికంలో ఉన్న వయసులు చదవాలనుకుంటారో వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 22 మందికి ఇవ్వడం జరిగింది. ఇంకా 50 మందికైనా కానీ ఇవ్వడానికి ఇంటర్నేషనల్ వయసు ఫెడరేషన్ ముందుంటుంది. ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు చదివే వాళ్ళు ఐఏ చదివే వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు కాబట్టి దానికి సబ్స్టిట్యూట్గా ఎవరైనా ఎంబీబీఎస్ చదవాలనుకున్నా, ఇంజనీరింగ్ చదవాలనుకున్నా, పేదరికంలో ఎవరున్నా కానీ ఎట్లైనా తెలంగాణ గవర్నమెంట్ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎట్లైనా ఫీజు రీఎంబర్స్మెంట్ వస్తుంది కాబట్టి వాళ్ళకి ఇంకా సఫిషియెంట్గా ఉండడానికి, వాళ్ళకి ఇంట్లో ఖర్చులో, వాళ్ళకు రూమ్లలో కిరాయి తీసుకొని రూమ్లలో ఉండడానికి ఖర్చుల కోసం వాళ్ళకు కూడా ఒక స్కాలర్షిప్ లాగా కూడా ఐఏఎఫ్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఇండియా లెవెల్లో కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో స్పోర్ట్స్లో ఎవరైనా పాల్గొనేటాలు ఉంటే, ఇప్పుడు అవసరమైతే మన ఉమ్మడి మెదక్ జిల్లాలో కావచ్చు, ఇంకా తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలు ఎక్కడున్నా కానీ వాళ్ళకు కూడా అవకాశం కోసం, వాళ్ళకు ట్రాన్స్పోర్ట్ ఖర్చుల కోసం ప్రభుత్వం ఏ విధంగా ఇస్తారో మేము మా ఐబీఎఫ్ నుంచి కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. 25,000 50,000 ఇప్పుడు మొన్న ఇట్లా ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ స్థాపించిన తర్వాత ఎన్నో సేవా కార్యక్రమాలు ఇప్పుడు ప్రభుత్వం తరఫున కూడా ఏదైతే సంక్షేమ పథకాలు ఎస్సీ ఎస్టీ బీసీలకు మైనార్టీలకు ఇస్తుందో తెలంగాణ గవర్నమెంట్ కేసీఆర్ గారు, అదేవిధంగా మా పేద వయసులు మా దాంట్లో కూడా రికార్డ్ తగ్గిన గుక్కాడని బతుకులలో ఉంటారు, మా దాంట్లో కూడా గుమ్మస్తగిరి వేసుకులు ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ 57 సంవత్సరాలకు అందరికీ ఏ విధంగా అయితే పెన్షన్ ఇచ్చిందో అది కూడా మనం వినియోగించుకోవాలని కూడా చెప్పడం జరుగుతుంది. కళ్యాణలక్ష్మి పథకం ఏదైతే అన్ని కులాలకు 1 లక్ష రూపాయలు ఏ విధంగా అయితే ఇస్తారో ఒక ఆడబిడ్డ పెళ్లి చేసుకుంటే వైశ్య జాతిలో కూడా పేదరికంలో ఉన్న కూడా అది కూడా ఇప్పిస్తున్నారు.